हाय हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी डॉक्टर साई चंद्र। सो करोना लक्षण पद मंदिर वस्ते पद मंद पद रका उठाई अंदर की इे लक्षण लक्षण रावच को मे असल सिम्टम्स उड़कु। सो नाकोच्चिन लक्षण जस्ट फीवर लाइट कोल्ड लाइट गुंत नोपचि। सो ने पल्मोनोलॉजी फ्रेंड कंसल्ट फोन द्वारा। सो तन मेडिसिन्स చెప్పడం జరిగింది। టూ డేస్లో ఫీవర్ కోల్డ్ ఇవన్నీ తగ్గిపోయినాయి। రెగ్యులర్గా పల్స్ తర్వాత పల్స్ ఆక్సిమీటర్తో పల్స్ సాచురేషన్ చెక్ చేసుకునేవాడిని। ఫీవర్ ఉన్నప్పుడు థర్మామీటర్తో టెంపరేచర్ చెక్ చేసుకునేవాడిని। సో సింప్టమ్స్ అంటే అందరికీ జలుబు గొంతు నొప్పి జ్వరం రావాలని లేదు। కొంతమందికి స్మెల్ తెలియకపోవచ్చు, కొంతమందికి టేస్ట్ తెలియకపోవచ్చు, కొంతమందికి లూజ్ మోషన్ రావచ్చు, కొంతమందికి బాడీ అంతా వీక్నెస్ రావచ్చు, కొంతమందికి శ్వాస తీసుకోవడంలో కష్టం ఉండొచ్చు, సడన్ వీక్నెస్ రావచ్చు। సో పేషెంట్ పేషెంట్కి మారుతూ ఉంటాయి సింప్టమ్స్ కూడా। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 ఏళ్ల వ్యక్తికి మోకాలు నొప్పి అని వచ్చారనుకోండి, అంటే అది మనకి వయసుతో పాటు వచ్చిన మోకాలు అరుగుదల వచ్చిన అరుగుదల ద్వారా వచ్చిన మోకాల నొప్పులు అని అనుకుంటాం। ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు రోజుకి 3 లక్షల 4 లక్షల కరోనా కేసులు వస్తున్నాయి, అంటే డాక్యుమెంటేషన్ అయిన కేసులు, మరి డాక్యుమెంట్ కాని కేసులు ఇంకా కొన్ని ఉంటాయి। సో ఇన్ని కేసులు ఇప్పుడు వస్తున్నప్పుడు ఎవరికైనా జ్వరము జలుబు గొంతు నొప్పి తర్వాత టేస్ట్ తెలియట్లేదు స్మెల్ తెలియట్లేదు లేకపోతే లూజ్ మోషన్లు లేకపోతే వీక్నెస్ అంటే మనం ఫస్ట్ కరోనానే అని ఆలోచించాలి। సో అందుకని ఫస్ట్ టైం మీరు మీ మైండ్లో పెట్టుకోవాల్సింది పొరపాటున కరోనా ఏమైనా వచ్చిందా అని। ఎందుకంటే ఇవాళ ప్రతి ఫ్యామిలీలో వాళ్ళ రిలేటివ్స్లోనే ఎవరొకళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే ప్రతి అపార్ట్మెంట్లో ప్రతి చిన్న చిన్న కాలనీస్లో ఎవరొకరికి వచ్చింది। సో వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుదుటి మీద ఏమి ఉండదు కదా వాడి కరోనా వచ్చిందా లేదా అని చెప్పి। సో ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా కరోనా అనే ఆలోచించుకోవడం బెటర్. ఇమ్మీడియట్గా మీరు కుదిరితే డాక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళండి, లేదా కనీసం ఫోన్ ద్వారా సంప్రదించండి। చాలామంది చేస్తున్న తప్పేంటంటే వాళ్ళంతటా వాళ్ళు మందులు తెచ్చుకొని వాడుతున్నారు, ఇట్లా వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజెస్, ఈ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ మెసేజ్లు చూసి ఇంకా దీనికి ఇదేనేమో ట్రీట్మెంట్ అని అట్లా వాడుతున్నారు। అందరికీ అట్లా ఉండదు ఫ్రెండ్స్, కొంతమందికి షుగర్ ఉండి, థైరాయిడ్ ఉండి, లేకపోతే బీపీ ఉండి, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండి, లేకపోతే కొంతమంది గుండె జబ్బులు ఉండొచ్చు, వాళ్ళకు ట్యాబ్లెట్ పెంచాల్సి వస్తుంది, కొంతమంది తగ్గించాల్సి వస్తుంది, వాళ్ళకున్న సింటమ్స్ బట్టి అది ఆధారపడి ఉంటుంది। అంతేగాని జస్ట్ 5-స్టార్ చాక్లెట్ లాగా అందరికి ఇట్లానే ఉండదు ఫ్రెండ్స్. సో సింటమ్స్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు। చాలామంది ఏంటంటే టైఫాయిడ్ అనుకొని మళ్ళీ వాళ్ళు కొంచెం లేట్ చేస్తున్నారు, వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు, హాస్పిటల్కి లేట్గా వస్తున్నారు, సాచురేషన్ 30కి 40కి పడిపోయినప్పుడు హాస్పిటల్కి వస్తున్నారు, సో పరిస్థితి చేయి దాటిపోతుంది। సో సింప్టమ్స్ డెవలప్ అవ్వగానే మీకు ఫస్ట్ డౌట్ ఉండాలి, ఎందుకంటే మన భారతదేశంలో హెల్త్ మీద అవేర్నెస్ తక్కువ, ఇప్పుడు సోషల్ మీడియా రాబట్టి అందరి చేతిలో ఫోన్లు ఉండబట్టి ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగింది, లేదంటే మనకు అంత అవేర్నెస్ ఉండదు యాక్చువల్గా హెల్త్ మీద। ప్రతి ఫ్యామిలీలో ఇంతే, బాగా హైలీ ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళకి ఎంతో కొంత అవేర్నెస్ ఉంటుంది తప్ప కామన్ పబ్లిక్కి అవేర్నెస్ అంత ఉండదు। ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల విపరీతమైన అవేర్నెస్ బాగా పెరిగింది, బట్ అట్ ద సేమ్ టైం చాలామంది ఏంటంటే ఈ సింప్టమ్స్ వచ్చినా కూడా టైఫాయిడ్ ఏమో అనుకొని వాళ్ళు వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు। సో సింప్టమ్స్ రాగానే దయచేసి డాక్టర్ దగ్గరని సంప్రదించండి। మీరు వెళ్ళడం కష్టం అనుకుంటే ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేకపోతే చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు తర్వాత ఎన్జిఓలు ఇట్లా వాళ్ళు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కొన్ని నెంబర్లు ఇవ్వడం జరిగింది, ఇట్లా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు మా దగ్గర వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, ఇట్లా ఎన్ఆర్ఐస్, సో అట్లా మీరు వాళ్ళని కన్సల్ట్ అయితే మీరు వాళ్ళకు మీకు ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేస్తారు। సో వీడియో కన్సల్టేషన్ ద్వారా ఒకసారి చూసి మీకు ప్రాపర్ సజెషన్ ఇవ్వగలుగుతారు। చాలామంది అప్పుడప్పుడు మెసేజ్ పెడుతుంటారు, ఏంటి మాకు ఊపిరి ఆడట్లేదు సార్, మా ఫాదర్కి ఏం చేయాలి? సో దయచేసి అంతవరకు తెచ్చుకోకండి ఫ్రెండ్స్, ఫస్ట్ సింప్టమ్స్ రాగానే కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా అట్లీస్ట్ ఫోన్ ద్వారా అయినా కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి। ఇంకోటి ఈ కరోనా టైంలో మీరు ఒక 4 వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఒకటి ఒక థర్మామీటర్, ఒక పల్స్ ఆక్సిమీటర్, ఒక బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే బీపీ ఆపరేటర్స్, ఒక గ్లూకోమీటర్ షుగర్ ఉన్న వాళ్ళైతే। సో మీరు డాక్టర్తో మాట్లాడేటప్పుడు మీరు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు। ఇప్పుడు జ్వరం ఉందనుకోండి ఇట్లా పెట్టి చెప్పలేం కదా, సో థర్మామీటర్ పెడితే అది 100 ఉందా 102 ఉందా అనేది తెలుస్తుంది, 100 ఉంటే ఒక రకంగా ఉంటుంది, 101 102 ఉందంటే మనం ఇంకో రకంగా ఆలోచిస్తాం। అట్లాగే సాచురేషన్ తక్కువ ఉందనుకోండి, 90 ఉందనుకోండి, మనం
మనం దానికి ఒక రకమైన సీరియస్నెస్ అనేది ఇస్తాం ఆ పేషెంట్కి. అంతేగాని మనకి సాచురేషన్ తెలియక టెంపరేచర్ తెలియక ఊరికే ఇట్లా పెట్టుకొని చూసుకొని పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో సిమ్టమ్స్ డెవలప్ అవ్వగానే ఇమీడియట్గా కుదిరితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా అట్లీస్ట్ ఫోన్ ద్వారా అయినా సంప్రదించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.